నిన్నమొన్నటి వరకు తమకు తిరగలేదు. ఏదైనా అయితే నాయకుడు అండగా ఉన్నాడని ధీమాగా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా పోలవర్షం, అధికార ఆర్భాటాలతో కింగుల్లా కనిపించారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ప్రస్తుతం వారంతా టెన్షన్గా బతకాల్సి వస్తోంది. ఇంకా చెప్పాలంటే నారీ నారీ నడుమ అన్నట్టుగా సీన్ తయారైంది. దాదాపు 8 ఏళ్లు ఆడింది ఆట, పాడిందే పాటగా సాగింది తెలంగాణ అధికార నేతలకు. ఇక జిల్లాల్లో, నియోజకవర్గాల్లో అయితే సార్ వస్తున్నారంటే చాలు, పోలీస్, రెవెన్యూ, ఇతర శాఖల హడావిడి అంతా ఇంత కాదు. వాళ్లే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. బీఆర్ఎస్గా మారక ముందు నుంచే వారిలో టెన్షన్ మొదలైంది. తమ నాయకుడికి కేంద్ర ప్రభుత్వ పెద్దలకు మధ్య గ్యాప్ రావడంతో ఈడీ, సిబిఐ కేసుల్లో ఇరుక్కుపోతామని భయపడుతున్నారట. గులాబీ బాస్కి బీజేపీ పెద్దలతో గొడవలు ఎక్కడ తమ మెడకు చుట్టుకుంటాయోనని కంగారు పడుతున్నారట. సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత విషయం పక్కన పెడితే ఇటీవల ఐటీ, ఈడీ దాడులకు గురైన నేతల పరిస్థితి మాత్రం పాత రోజులు తలుచుకుని మదన పడుతున్నారు. వారిని చూసి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలు కూడా వెర్రెక్కిపోతున్నారట. బీజేపీ పెద్దలకు కేసీఆర్ మధ్య మంచి సంబంధాలు ఉన్నప్పుడు తమకు ఇబ్బంది కలగలేదని, వారి మధ్య ఎప్పుడు తేడా వచ్చిందో అప్పటి నుంచే కష్టాలు మొదలయ్యాయని తెగ ఫీల్ అవుతున్నారట. ప్రస్తుత పరిస్థితుల్లో కార్యకర్తలు, అనుచరులకు చిన్న పని చేసి పెట్టాలన్నా 10 సార్లు ఆలోచించే పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారట. అంతేకాదు, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ నేతలంతా బీజేపీ నేతలతో తమకున్న పరిచయాల ద్వారా సయోధ్య ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు ప్రచారం జోరుగా జరుగుతోంది. అయితే తమ చేతిలో ఏమీ లేదని, అంతా పెద్దలే చూస్తారంటూ చేతులెత్తేశారట. ఏ క్షణం నోటీసుల రూపంలో ఉపద్రవం తమ తలుపు తడుతుందో అని నిద్ర కరువు చేసుకుంటున్నారట. తమ పరిస్థితి మాత్రం కేసీఆర్, బీజేపీ నేతల మధ్య నారీ నారీ నడుమ చందంగా మారిందని ఫీల్ అవుతున్నారట.